గణనాథుల నిమజ్జన ఉత్సవములో వీలైతే అదనంగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా జరిపించాల్సిన అధికారులు ఉత్సవాలను చీకటిలో జరిపించారు. దాదాపు 6 గంటలకు పైనే విద్యుత్ సరఫరాను కర్నూలు జిల్లా కుసిగిలో అధికారులు పూర్తిగా బంద్ చేశారు. దీంతో ఆదిదేవుడి నిమజ్జన ఉత్సవాలు చీకటిలో సాగాయి. 3 రోజులుగా భక్తులు పూజలు చేసి నేడు నిమజ్జన ఉత్సవాలకు గణనాథులను ఊరేగించినప్పటి నుంచి అధికారులు విద్యుత్ సరఫరా తీసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ కోత విధించడంతో చీకట్లోనే గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వెళ్ళాయి. గణేష్ విగ్రహాలను తిలకించేందుకు రోడ్డుపైకి వచ్చిన భక్తులకు గణనాథుడు కనిపించకపోవడంతో ప్రజలు అధికారుల తీరుపై మండిపడ్డారు. గతంలో గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో ఎప్పుడూ ఇలా కరెంటు కోతలు విధించలేదని ఇప్పుడు ఎందుకు విద్యుత్ సరఫరా బంద్ చేశారని పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ అధికారులను విలేకరుల వివరణ కోరగా స్థానిక పోలీసులు కొసిగిలో విద్యుత్ సరఫరా బంద్ చేయాలని చెప్పినందుకే విద్యుత్ సరఫరా బంద్ చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. అయితే గతంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కరెంటు కోతలు ఉండేవి కాదని ఇప్పుడు ఎందుకు కోతలు విధించారని చీకట్లో గణేష్ విగ్రహాలను ఎలా ఊరేగింపుగా తీసుకెళ్లాలని భక్తులు తీవ్రస్థాయిలో ఇటు పోలీసులపైన అటు విద్యుత్ అధికారులపైన తీవ్రంగా మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా కొసిగిలో దొరల కాలానికి చెందిన గణేష్ మిత్రమండలి సభ్యులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో మాదిరిగానే తమ గణనాథుని నిమజ్జనానికి జంపాపురం మీదుగా తుంగభద్ర నదికి తీసుకెళ్తామని దొరల కాలనీ వాసులు ఆందోళన చేశారు. తాము ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్లోనే గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించాలని ఎస్ఐ రాజారెడ్డి ట్రాక్టర్తో సహా గణేష్ విగ్రహాన్ని వేరే డ్రైవర్తో తరలించారు. పోలీసులు తరలించిన తమ గణనాథుడిని తమను తిరిగి రప్పించాలని దొరల కాలానికి చెందిన గణేష్ భక్తులు రోడ్డుపైనే బైఠాయించారు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ ఎరిషావలి ఈ విషయంలో జోక్యం చేసుకుని పోలీసులు తరలించిన గణేష్ విగ్రహాన్ని తిరిగి రప్పించి దొరల కాలానికి చెందిన భక్తులకు నచ్చజెప్పి అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇందులో ఎస్ఐ రాజారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ విజయ్ కుమార్, ఏఎస్ఐ నాగరాజు తదితరులు ఉన్నారు. అంటే నా నాకేం లేదు, సర్లేదు సార్ మీరు చెప్పినట్లే తీస్తాను అని తీసుకున్నాను. అది జరిగింది. మాంసం ఎప్పుడు తీసింది లేదు సార్ ఇట్లా అంటే కూడా ఎస్ఐ చెప్పినాడే మనం తీసుకుంటాం. తీయలేదు కదా, ఎప్పుడన్నా తీసినాము మీరే చెప్పండి. ఇదే ఫస్ట్ టైం కదా అంటున్నాను. మరి ఏమో కొత్త కొత్త రూల్స్ ఇప్పుడు 8 కూడా సప్లై లేదంటే నన్ను ఎక్కిస్తాను. కాదు, ఎస్ఐ గారు చెప్పేంత వరకు ఏదో కాదు, నాకు ఏ సంబంధం ఎస్ఐఏ మా ఏకి సంబంధం ఇట్లా. ఎస్ఐ మా ఏకి ఫోన్ చేస్తానా, మా ఏఐ నాకు ఫోన్ చేస్తాను. అది జరిగింది. నాకు ఏం మాట్లాడకూడదు ఇట్లా ఇచ్చాక నాకు అథారిటీ లేదు. నేను ఏఐకి ఎల్సి ఇచ్చింటాను, అంటే లైన్ ఆఫ్ చేసి ఇచ్చింటాను. ఆయన ఎంతసేపు చేస్తే అంతసేపు అందరు రాత్రి 10 అయితే సరే 11 అయితే సరే మా రూల్స్ అండి.